హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీని దుంపతెగ దుంపకూరే అనుకోకండి. ఎన్నో పౌష్టిక విలువలతో, సీజన్తో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన రుచిని ఆరోగ్యాన్ని అందించే కసావా. అదేనండి పెండలం. కరకరలాడే కసావా చిప్స్, అలాగే పెండలంతో చేసిన బాయిల్డ్ ఫ్రై ఈరోజు మన స్పెషల్ రెసిపీలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఇంగువ, ధనియాల పొడి, జీరా పొడి, కొద్దిగా గరం మసాలా, తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా వేరుశనగ గుళ్ళు, చివరిగా పెండలం. తయారీ విధానాన్ని చూసేద్దాం. బాయిల్డ్ ఫ్రై కోసం ముందుగా పెండలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. పెండలాన్ని చిన్న చిన్న సిలిండర్లుగా కట్ చేయండి. కట్ చేసిన ఈ సిలిండర్ను చక్కగా స్టీమ్ చేద్దాం. ముందుగా ఒక స్టీమర్లో తగినంత నీటిని తీసుకుని స్టీమర్ ప్లేట్పై ఈ సిలిండర్లన్నీ అరేంజ్ చేయండి. చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనిద్దాం. ఒక కరకరలాడే చిప్స్ తయారు చేసేద్దాం. ముందుగా మీడియం సైజున్న ఒక పెండలాన్ని తీసుకుని నీట్గా క్లీన్ చేయండి. తర్వాత చక్కగా స్లైసెస్గా చేద్దాం. చూడండి ఎంత చక్కగా స్లైసెస్ వచ్చినాయో. కడాయిలో నూనె కూడా సిద్ధమైపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని చక్కగా వేయించేద్దాం. ముందుగా కొద్దిసేపు హై ఫ్లేమ్ మీద చక్కగా వేగించండి. కొద్దిగా పొటాటో చిప్స్ కన్నా ఎక్కువ సమయాన్నే తీసుకుంటాయి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్ మీద కూడా వేగనిద్దాం. ఈ చిప్స్ రెడీ అయిపోయినాయి. కడాయిలోంచి సెపరేట్ చేసి కాస్త మసాలాని దట్టిద్దాం. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఉప్పు, చిటికెడు పసుపు, కారం, కొద్దిగా ఇంగువ, చిప్స్ అన్నిటికీ ఈవెన్గా ఈ మసాలా పట్టేటట్టు చక్కగా కలిపి పెట్టండి. అవసరం అనుకుంటే కొద్దిగా టాసప్ చేయండి. కరకరలాడే కసావా చిప్స్ రెడీ. ఒకగా స్టీమర్లో ఉన్న పెండలం మొక్కలు కూడా రెడీ అయిపోయి ఉంటాయి. చూసేద్దాం రండి. ఒకగా ఒక ఫోర్క్తో చెక్ చేద్దాం. పెండలం మీద ఉన్న స్కిన్ ఇలా గనక వచ్చిందంటే పెండలం చక్కగా కుక్ అయినట్టు.
ప్రాసెస్ చూసేద్దాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్, అలింపు దినుసులు, బాగా తరిగిన వెల్లుల్లి, అలాగే వేరుశనగ గుళ్ళు. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా కలుపుతాం. కరివేపాకు కోపం తగ్గిపోగానే మన రెగ్యులర్ మసాలాలు కూడా యాడ్ చేద్దాం. కాసేపు ఈ మసాలాలన్నీ దోరగా వేగనివ్వండి. ఈ పెండలం ముక్కలు కాస్త వేడిగానే ఉండగానే మీకు నచ్చిన విధంగా క్రష్ చేసి ప్యాన్లో వేసేయండి. మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనివ్వండి. అవసరం అనుకుంటే కాసేపు మూత పెట్టి మగ్గించండి. పెండలం బాయిల్డ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో అన్ని సీజన్లో దొరికే దుంపకూర. దుంపే కదా అనుకోకండి, బ్రహ్మాండమైన న్యూట్రిషియస్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ పెండలాన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటూ ఉంటారు. మరి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసేద్దాం. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. వేడివేడి అన్నంతో పాటు కొద్దిగా రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఈ కరకరలాడే కసావా చిప్స్తో పాటు ఈ బాయిల్డ్ ఫ్రై సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అదే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.